హిందూ సేన కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో చిన్న చిన్నవనో పెద్దవనో ఏదో మొత్తం మీద అన్నిళ్ళలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కనపడుతున్న పరిచయంలో నాకు అర్థమైంది. ఈ దేశంలో ఒకట రెండు విధాలుగా పోరాటం జరుగుతుంది. ఈ దేశభక్తులు ఒకవైపు, దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులన్నీ కూడా ఒకవైపు. దేశభక్తి కలిగినటువంటి హిందుత్వాన్ని ఆధారంగా చేసుకొని భారత్ మాతను ముందుకు తీసుకెళ్ళడానికి వరకు ఒక ప్రయత్నం జరుగుతుంది. దీన్ని కించపరుచుకుంటూ హిందుత్వాన్ని నాశనం చేయడానికి వరకు, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి వరకు గతంలో ఎట్లాగైతే గత 1200 సంవత్సరాల నుండి ఎట్లాగైతే ఈ దేశం మీద దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇది రెండవ వైపు పనిచేస్తున్నాయి. ఇటు రాజకీయ పరంగా కానీ మిగతా మత మార్పుల పరంగా కానీ రకరకాలుగా వ్యక్తులు ఇక్కడ సోషల్ ఆర్గనైజేషన్స్ పేరట, ఇంకా డిఎస్పో పేరట, ఇట్లా అనేక సంస్థలు ఈ దేశంలో ఉండేటువంటి హిందుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వరకు ప్రయత్నం చేస్తున్నాయి. మరొక వైపు హిందుత్వాన్ని ఆధారంగా చేసుకొని అనేక సంస్థలు, ఇలా ఇప్పుడు మీరు ఎన్నో పేర్లు చెప్పినారు ఇక్కడ, శివాజీ యూత్ అని చెప్పేసి, హిందూ సేన యూత్ అని చెప్పేసి, ఇంకా బజరంగ దళ అని చెప్పేసి రకరకాల ఆర్గనైజేషన్స్ దేశంలో అనేక పేర్లతో పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా శక్తి సరిపోవట్లేదు. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది గతంలో కూడా మనకు చరిత్రలో చెప్తున్నటువంటి దానిలో కూడా అనేక పొరపాట్లు చొచ్చి ఇవన్నీ పోరాటాలు జరుగుతూనే వస్తున్నాయి. 1200 సంవత్సరాల నుండి బాలిస బతుకు నుండి ఇంకా మనకు నడుస్తూనే ఉన్నాయి ఇవన్నీ. మనకు స్వతంత్రం వచ్చిందా అని అంటే వచ్చింది, స్వతంత్రం వచ్చింది, కానీ మన యొక్క విధానాలు మనకు లేవు. ఈ దేశం భారతదేశం, ఇది హిందూ దేశం, కానీ హిందూ దేశం అని చెప్పుకోవడానికి వ్యక్తులు లేరు. స్వతంత్రం వచ్చిందని చెప్తున్నాం, మరి ఏ దేశానికి స్వతంత్రం వచ్చిందో తెలియదు, అది పరిస్థితి. కాబట్టి ధర్మం అనేటువంటిది, హిందూ ధర్మం అనేటిది నాశనం చేయడానికి వరకు గత 1200 సంవత్సరాల నుండి మన చరిత్ర పైన, మన యొక్క విధానం పైన, మన సంస్కృతి పైన దాడులు జరుగుతూనే వస్తున్నాయి. కాబట్టి ఆ దాడులను అన్నిటికీ ఎదుర్కోవడానికి వరకు ఈరోజు మన యువతరం ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక మీద మనం అందరం ఒక ఏకత్రితం కావాలని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ సృష్టించాలని తొలిగా కొద్ది మంది కార్యకర్తలతోని క్రమశిక్షణతోని మనం ఉండాలని చెప్పేసి ఊరికిద్దరు చెప్పున మనం ఇక్కడ సమావేశమైనాం. స్వతంత్రం మనకు స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్, నానాసాహెబ్ భీస్వ, తాంత్యా టోపి, ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, రాజగురు, ఇట్లా అనేక మంది, ఆజాద్ చంద్రశేఖర్ నవ్వుతూ ప్రాణాలు అర్పించారు. దేని కొరకు అంటే ఈ దేశ ధర్మాని కొరకు, ఈ దేశం యొక్క ఉన్నతిని కాపాడడానికి కొరకు. ఈ ప్రపంచం అంతటికి కూడా ఇది జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం. ఒకప్పుడు మన దగ్గర చేయి చాచారు వాళ్ళు ప్రాణాని కొరకు, కానీ ఇప్పుడు మనం బయటకు చేయి చాల్సవలసినటువంటి పరిస్థితి దిగజార్చారు. కాబట్టి ఆ స్థితి మనకు రాకూడదు. మనం ప్రపంచానికి మళ్ళీ జ్ఞానభిక్ష పెట్టవలసిందే మనకున్న సంస్కృతి ద్వారా. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి వరకు నిరంతరం కూడా మనం పనిచేయాలి.
పని చేయడానికి ఇక్కడ ఒక వేదికను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మీరు ఉత్సాహంగా మంచి ఉడుకు రక్తంతో ఇక్కడికి వచ్చారు. ఇది ఎప్పటికి కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామంది ఒక 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లా అనేకం జీవితాంతం పనిచేసేటువంటి కార్యకర్తలు కూడా హిందుత్వం కొరకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లా మనం తయారు కావాలని చెప్పి ఈ వేదికను కొద్దిమంది యువకుల్ని మనం ఇక్కడ ఏకత్రిత చేయడం జరిగింది. కాబట్టి శివాజీని ఆదర్శంగా తీసుకొని మనం శివాజీ ద్వారా శివాజీ చెప్పినటువంటి విధానాలను ఆదర్శంగా తీసుకొని హిందుత్వాన్ని రక్షించడానికి కొరకు మనం కంకణం కట్టుకోవాలని చెప్పేసి మనం ముందుకు వచ్చాం. దాని ప్రకారమే మనం నడుదాం. ఒక్కొక్క విలేజ్లో మనకున్నటువంటి యువకులు, అది ఏ పార్టీ అయినా కానీ, ఎప్పుడైనా కానీ, అది ఏ సంబంధించిన రాజకీయ పార్టీ అయినా కానీ, మనం ఒకటే వేదిక, మనం హిందుత్వమా కాదా, మన హిందువులకు ఏ ఆపద వచ్చింది, ఆ ఆపదను మనం కాపాడుకుందామా లేదా, మన సంస్కృతిని కాపాడుకుందామా లేదా అనేటువంటి జ్ఞానాన్ని రాజకీయ నాయకులకు కలిగించాలి. మనం కూడా ఊర్లో ఉండేటువంటి యువకులకు, పౌరులకు అందరికీ కూడా ఈ విషయాలను అన్నింటినీ కూడా చర్చించడానికి కొరకు మనం ముందుకు రావాలా. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలా. మనకు తెలియని విషయాలు అనేకం ఉన్నాయి. ఒక క్రమశిక్షణమైనటువంటి పద్ధతిలో నడవడానికి కొరకు హిందుత్వం అంటే ఒక క్రమశిక్షణమైన జీవి, క్రమశిక్షణతో జీవిస్తాడు. వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఇట్లా అనేకం 10 జన్మలు ఎత్తినప్పటికీ కూడా చదివేటటువంటి సాహిత్యం మనకున్నది. ఒక్క జన్మతో సరిపోదు, మనకు ఒక్క జన్మలో ఈ సాహిత్యం చదవలేము. అంత జ్ఞానం మనకున్నది. 10 జన్మలు ఎత్తినప్పటికీ కూడా మనకు సాహిత్యం మనం పూర్తిగా చదవలేనంత జ్ఞానం మనకున్నది. కాబట్టి ఆ జ్ఞానాన్ని అంతటి కూడా మనం ఆలింబనం చేసుకొని ప్రతి హిందూ సమాజానికే కాకుండా ప్రపంచానికి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టేటువంటి స్థితి మన భారతదేశం మీద కాదు. దాని కొరకు మేము ప్రయాణం చేయాలి ముందటికి. దాన్ని శివాజీని ముందుగా పెట్టుకొని ఆయన హిందుత్వం గురించి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక గుమస్తా కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆయన ఏం చేసిండు? ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, మన దేవాలయాలకు జరుగుతున్నటువంటి రోదనలు, ఆవులకు జరుగుతున్నటువంటి రోదనలు, అనేకం దేవాలయాలు ధ్వంసం చేశారు. అగ్గి పెట్టి అగ్గి మొత్తం గడ్డి పెట్టి కాలబెట్టి కూలగొట్టినారు, ఆవులను ముందడబెట్టి చంపేసినారు, రక్తపాతం చేసినటువంటి అవన్నీ చూసిన తర్వాత చెల్లించిపోయి ఈ దేశంలో హిందూ రాజ్యం వస్తేనే ఇది సరైన స్థితిలో అన్ని జీవులకు, ఒక ఆవులకే అని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులు ఏవైతే ఉన్నాయో, భారతదేశంలో అన్ని జంతువులు, జీవులు అన్నీ కూడా సుఖంగా జీవిస్తాయి. హిందుత్వం కరెక్ట్ ఉన్నప్పుడే ప్రకృతి అనేది కాపాడబడుతుంది. హిందుత్వ ధర్మం అనేటువంటి కరెక్ట్ ఉన్నప్పుడే ప్రకృతి కాపాడుతుంది, జీవులు కాపాడబడతాయి, అన్నీ కాపాడబడతాయి. దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని అతని ఒక ఆలోచన చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి చిన్నతనం నుండి కొద్ది మంది పిల్లల్ని పట్టుకొని సైన్యాన్ని తయారు చేసుకొని ఆయన సమర్థ రామదాసు గురువు ద్వారా ఆయన విద్యలు నేర్చుకొని హిందుత్వాన్ని మొత్తం కాపాడాలనేటువంటి ప్రయత్నంలో అనేక పద్ధతుల ద్వారా మనకు ఇక్కడ మహారాష్ట్ర, మన పక్కనే ఉన్నది మహారాష్ట్ర నుండి ఇక్కడ దాకా శ్రీశైలం దాకా కూడా ఆయన పోరాటం చేశాడు. శ్రీ ఏం కావాలా, నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని ఒక బిచ్చగాళ్ళం తయారు చేస్తున్నారు ప్రజలు. బిచ్చగాళ్ళం తయారు చేసుకుంటా హిందుత్వాన్ని మరిపిపోయేస్తున్నారు. ఈ దేశాన్ని తీసుకుపోయి మళ్ళీ బానిసత్వానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దానిలో మన త్యాగ పురుషులు అనేక మంది పనిచేసినారు. సుభాష్ చంద్రబోసి ఆజాద్ హిందూ పౌరు స్థాపించి ఈ దేశాన్ని రక్షించాలనుకున్నాడు. ఆయన కోరిక నెరవేరినట్టే. మరి వీళ్ళు చేస్తున్నారా రాజకీయ నాయకులు? చేస్తలేరు. ఆ ఆదర్శాన్ని పక్కకు పెట్టారు. గాంధీ పాపం ఉప్పు సత్యాగ్రహం, ఆ సత్యాగ్రహం, ఈ సత్యాగ్రహం, కొన్ని కోట్ల మందిని కదిలించి ఆయన మొత్తం కూడా ఈ దేశాని కొరకు భగవద్గీత పట్టుకొని ప్రయాణం చేసినటువంటి మహానుభావుడు. ఆయనను కూడా పక్కకు పెట్టి ఆయన ఆదర్శాన్ని పక్కకు పెట్టేశారు. లోకమాన్య తిలక్, బాలగంగాధర తిలక్, భగత్ సింగ్ ఉరికంబం ఎక్కాడు. ఆజాద్ చంద్రశేఖర్ తుపాకు గుండెతోని ఆహుతి అయిపోయాడు ఈ దేశాని కొరకు. మరి వాళ్ళ ఆదర్శాలను నెట్టిపోవాలి. వాళ్ళు దేని కొరకు పోరాటం చేశారు? మన కొరకం కాదా, మనం బాగుపడాలని కాదా, మన దేశ స్వాతంత్రం కొరకు కాదా, మన సంస్కృతిని కాదా, దాని కొరకు కాదా ఇది? మరి దేని కొరకు వీళ్ళు చేశారు? దాన్ని స్వతంత్రం వచ్చిన దాన్ని వీళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు, ప్రజల్ని మభ్య పెడుతున్నారు, ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి కొరకు మనం ఒక సేనగా తయారు కావాలి. అట్లయితేనే హిందూ సేనగా తయారైతేనే మనకు గుర్తు గతం గుర్తుకు వస్తుంది. గతం మర్చిపోయిన వాడికి భవిష్యత్తు లేదు.
గతం మర్చిపోయినటువంటి వాడికి భవిష్యత్తు లేదు. చరిత్రను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం మన చరిత్ర సత్యాలు చెప్తుంది. ఆ సత్యాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాణత్యాగం, ఒక రాజగురు సుఖదేవే కాదు మనకు ప్రాణత్యాగం చేసింది, ఇంకా అనేక మంది చరిత్రకి ఎక్కని వాళ్ళు మహానుభావులు అనేక మంది ఉన్నారు, వేల మందిలో ఉన్నారు త్యాగం చేసినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని మనం వాళ్ళ కోరిక ఏదైతుందో, వాళ్ళ లక్ష్యం ఎట్లయిందో, అవన్నింటినీ మనం నెరవేర్చడానికి వరకు మనం ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. ఇలా సుభాష్ చంద్ర బోస్ కుటుంబం అంతా కూడా ఉట్టిగానే బలిదానం చేసిందా? ఇలాంటి భారతదేశం చూసడానికి వాళ్ళు బలిదానం చేసింది కాదు కదా. శివాచార్య గుర్రమేకి కట్టం పట్టుకొని చెప్పేసి ఇంత దూరం పోరాటం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఇలాంటి దాని కొరకు కాదు. మరి వాళ్ళ త్యాగ ఫలితాలన్నీ కూడా ఈ రాజకీయ నాయకులు అనుభవిస్తున్నారు. అనుభవించి ఏం చేస్తున్నారు? మన హిందుత్వాన్ని అణగదొక్కుతున్నారు, మనల్ని బిచ్చగాళ్ళని తయారు చేస్తున్నారు. కాబట్టి అవిటిని మీరు పక్కకు పెట్టేసేయాలి. వాళ్ళ యొక్క మాటలు మభ్యమాటమైనటువంటి పక్కకు పెట్టాలా? నువ్వు హిందువుకి ఏం చేస్తావు? నువ్వు హిందూ ధర్మం పట్ల నువ్వు ఏం పాటిస్తున్నావు? ప్రతి ఒక్కడు ముస్లిం అడుగుతున్నాడు, నువ్వు నన్ను గెలిస్తే మా ముస్లింలకు ఏం చేస్తావు, నాకు ఎన్ని రిజర్వేషన్లు ఇస్తావు, మా మసీదులకు ఎంత ఫండ్ ఇస్తావు, నువ్వు మాకు దర్గాలకు ఎంత ఇస్తావు, మా గోరీలు కట్టుకోవడానికి ఎంత ఇస్తావు, వాడు అడుగుతున్నాడు. కానీ మనం ఏమడుగుతున్నాం? ఏం అడగట్లేదు. నాకెంత ఇస్తావు, నా ఇంటికి ఏమి ఇస్తావు, నాకు ఉద్యోగం ఇస్తావా, మా కొడుకు ఉద్యోగం ఇస్తావు, ఇవి రాదు, పిచ్చగాళ్ళ సంగతి రావద్దు. మరి ఎవరో ముస్లింలు ఈ దేశస్తులా? ఈ దేశ స్వాతంత్రం పోరాడినటువంటి వాళ్ళ కాదు. వాడి వల్ల ఒకడు స్టేట్మెంట్ ఇచ్చిండి నా, ఏమని, తొలి ఉగ్రవాది అని. ఎవరిని? గాంధీ హత్య చేసినటువంటి నాథరామ్ గాడ్సేను ఆయన తొలి తీవ్రవాదిగా చిత్రీకరించాడు. ఎవడు వీడు చిత్రీకరించడానికి? ఒక ముస్లిం ఈ స్వతంత్ర పోరాటంలో వాడు పోరాడిండా? పోరాలే. ఈ దేశ సంపదను కొల్లగొట్టుకొనికి వచ్చినటువంటి వాడు, వాడని మన నాథరామ్ గాడ్సేను ఒక తీవ్రవాదిగా చిత్రీకరిస్తున్నాడు. మనకి ఏం హక్కు ఉన్నది ఇక్కడ? మనం ఏదైతే ఆదర్శంగా స్వీకరిస్తున్నామో, అందరం పొద్దున్న లేస్తే హనుమాన్ గుడికి పోతున్నాం, మనం హనుమంతుని పూజిస్తున్నాం, హనుమాన్ చాలీస పాఠిస్తున్నాం, హనుమాన్ సింధూరం పెట్టి మనం తిరుగుతున్నాం, హనుమంతుడు యొక్క వాహనాన్ని వాడు కోచి తింటున్నాడు, మనకు మానసికంగా అనిపించట్లేదా? ఒంటని తీసుకపోయి కోచి తింటున్నాడు వాడు, హనుమంతుని యొక్క వాహనం అది మనకు. అలాంటి వాహనాన్ని వాడు తినేస్తుంటే మనం హనుమంతుడిని మొక్కుతున్నాం. ఎందుకు? ఏమొస్తుంది? హనుమంతుడు ముఖంగానే వస్తాయి ఆయన వాహనం మీద తినేస్తుంటే మనం. అట్లనే ఆవును 33 కోట్ల దేవతలను పూజిస్తున్నామని చెప్పి, 33 కోట్ల దేవతలు ఈ ఆవులో ఉన్నారు అని చెప్పేసి తెల్లారులేస్తే ఆవు దండం పెడతాం, ఆవు దొరకకపోతే చిత్రపటానికి మనం దండం పెట్టుకుంటున్నాం. మరి అలాంటి ఆవును వాడు నీచంగా, నీచాతి నీచంగా గోహత్య చేస్తున్నాడు, వాడు చేసుకుంటూ మన అది చేస్తున్నాడు. అలాంటి మనం చూస్తూ చూస్తూ ఎట్లుకుంటాం చెప్పండి? ఇట్లా మన దీనికి ఎవరు సపోర్టు? గోహత్యకు మనవాడే సపోర్టు, ఒంటె హత్యకు మనవాడే సపోర్టు, దేవాలయాలు ధ్వంసం చేస్తే మనవాడే రాజకీయ నాయకులు మీకు ఎందుకు లే అంటాడు. పోలీసు వాడు వస్తాడు, ఏమంటాడు పోలీసు వాడు? అరే చల్ పుత్తున్నదా మీకు, కాషాయ వస్త్రాలు వేసుకున్నా పక్కా జరగండి, వాడు ఏమన్నారో వాడు చర్చి కట్టుకుంటాడని చెప్తాడు. ఇంత జనాభా ఉన్నదని చర్చి వాడికి. మనం ఇన్ని 70,000 కోట్ల 70 కోట్ల మంది మనం ఉన్నాం, 70 కోట్ల మందికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? మరి వాళ్ళు ఉన్నటువంటి మైనార్టీలకి ఎన్ని ఇక్కడ చర్చిలు ఉన్నాయి, ఎన్ని మస్జిద్లు ఉన్నాయి? ఎవరైనా లెక్క కట్టామా మనం? ఏ పర్సెంటేజ్లో కడుతున్నారు ఇక్కడ ఈ దేశంలో? ఇవన్నీ ఆలోచించాలి మనం. ఇవన్నీ ఆలోచించుకుంటూ మన దేశ రక్షణ అనేటువంటిది ఇప్పుడు అవసరం ఉన్నది. కొద్ది రోజులకు హిందూ సమాజం అనేటువంటిది ఈ దేశంలో మిగిలే స్థితిలో లేదు. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన ఒకరికి, ఇక్కడ హైదరాబాద్లో జూ పార్క్ ఉన్నది. జూ పార్క్లో ఏముంటాయి? జంతువులు ఉంటాయి. ఏం జంతువులు? అడవిలో నశించిపోయినాయన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాయి. ఇది పులి, ఇగో ఇది పక్షి చిలుక, ఇది ఇట్లా ఇది ఇంకో జంతువు, ఇది పాము అని అన్నీ ఒక్కొక్కటి షాంపుల్గా ఆ జూ పార్క్లో పెట్టి ఇది చూపిస్తున్నారు ఇట్లా ఉన్నాయని చెప్పేసి. ఇంకా కొద్ది రోజులకు హిందువుని తీసుకుపోయి ఒక భూమిలో పెట్టి, ఇగో హిందూ అనేటువంటి మూర్ఖుడు ఇక్కడ ఉన్నాడు, వీడికి వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, పురాణాలు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఇంగిత జ్ఞానం లేని కారణంగా ఇగో వీడు మూర్ఖుడు ఇక్కడ ఉంది, హిందూ అనేవాడికి ఇట్లా ఉండు అని చూపిస్తాడు.
అది అవసరమా మనకు? జూ పార్కులు ఉందామా? జూ పార్క్ల వాళ్ళని పెట్టాలా, చరిత్ర హీరోని పెట్టాలా జూ పార్క్ల, మనల్ని కాదు. ఈ దేశాన్ని కొల్లగొట్టుకుని వచ్చినటువంటి, కొల్లగొట్టడానికి వచ్చినటువంటి మూర్ఖుల్ని తరిమి తరిమి కొట్టి వీడు నా చేతిలో ఓడిపోయిండు, హిందూ చేతిలో ఓడిపోయిండు వీడు. వీడు హిందూ దేశాన్ని కన్నెత్తి కూడా చూడకుండా చేయాలి మేము. అటువంటి వాడిని శాంపుల్కి ఇక్కడ పెట్టినామని చూపరకల వాడిని చూపించాలి, మనం కాదు. ఇది మనం ఆలోచించాలి. దాని కొరకే ఇలాంటి ప్రయత్నం. ప్రతి ఒక్కరు అంటారు హిందూ అందరూ బాగుపడాలా, హిందూ దేశం బాగుపడాలా, హిందూ ధర్మం బాగుపడాలా, ప్రతి ఒక్కరు శివాజీలాగా తయారు కావాలా, ప్రతి ఇంట్లో ఒక శివాజీ తయారు కావాలా. మనం పోయి అడిగామండి, మీ ఇంట్లో ఎంతమంది పిల్లరండి? మాకు ముగ్గురు కొడుకులు ఉన్నారండి. మరి ఒక కొడుకును శివాజీ కొరకు మీరు ఇస్తారా? మేము ట్రైనింగ్ ఇస్తాం, శివాజీలాగా హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తాం అని ట్రైనింగ్ ఇస్తామని అంటే, ఎక్కడండి మాకు ముగ్గురు కొడుకులు, వాడు ఒకటి దుబాయ్ పోవాలా, ఒకటి ఇంకో సింగపూర్ పోవాలా, ఇంకోటి ఎక్కడైనా పోవాలా? మా కుటుంబం ఎక్కడ పోషించబడుతుందండి? ఆ పోషించడానికి ముగ్గురు కొడుకులు అదే పని చేస్తున్నారు, పక్కింట్లో ఐదుగురు ఉన్నారండి, వాడిని ఒక ఇద్దరు తీసుకుపోండి. పక్కింటోనే చెప్తాడు, ఈ ఇంట్లోకి వెళ్ళి మాత్రం పోతాడు. కాబట్టి అట్లాంటి ధోరణి ఈ యొక్క తల్లిదండ్రులకు కానీ, తర్వాత మన ఉండేటువంటి సమాజంలో ఇవన్నీ వికృతులు పెరగడం వల్ల, ఇవన్నీ నేను హిందూ లేదు, ఇంకేం లేదు, ఆ పక్క వాడు చేయాలా, నేను చూడాలా, వాడు కాపాడుతుంటే నేను నవ్వకుండా చూడాలా, ఇది నేర్చుకుని అది పక్క పెట్టేసేయాలా. నా ఇంటి నుండి ఎందుకు స్టార్ట్ కాకూడదు? నేనే శివాజీని తయారవుతా, నేను శివాజీని తయారయ్యి నా కొడుకును కూడా శివాజీని తయారు చేస్తా. మా నాన్న ఎక్కువ తక్కువ పోరాడిండు, నేను ఎక్కువ పోరాడతా హిందూ ధర్మం గురించి. ఇది రావాలి, పోటీతత్వం రావాలి. హిందూ కొరకు నేను పోటీతత్వాన్ని పనిచేసే శక్తి మనకు రావాలి. మా తండ్రి తక్కువ పోరాడిండండి హిందూ గురించి, నేను ఇంకెక్కువ పోరాడతా. మా వాడు ఒక్కొక్క డజన్ అంటున్నాడు, మనకేమైంది? ఒక్కరు, మనిద్దరం, మనకొక్కరు, మనిద్దరం, మనకొక్కరు. వాడు పది మందిని కంటే మనం ఒక్కరు అంటే కొన్ని లెక్కేసుకోండి, ఎన్ని సంవత్సరాల్లో మనం మైనార్టీలు అయిపోతాం ఈ దేశంలో. కాబట్టి ఇది ప్రతిదీ కూడా హిందుత్వ కోణంతోనే ఆలోచించేటువంటి శక్తి మనకు రావాలా, హిందుత్వం అనేటువంటి బేసిక్ పాయింట్ మీద ప్రతిదీ పని చేయగలగాల. ఒక బిజినెస్ చేసినా, ఇంకేం చేసినా, మన వ్యక్తిగతమైన జీవితం, వ్యవసాయం చేసినా, ఇంకా ఏ పని చేసినా మన హిందుత్వాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఎంతవరకు మనం కాపాడుతున్నాం, ఎంతవరకు మనం హిందువులం, హిందువుల్ని కాపాడుతున్నాం అనేటువంటి ఆలోచనలతో మనం పనిచేసినప్పుడు, మనం చేసేటువంటి ఈ హిందూ ఏదైతే శివాజీ, ఛత్రపతి శివాజీ హిందూ సేన అయితే మనం పేరు పెట్టుకున్నందుకు అది సార్థకం అవుతుంది. కాబట్టి దాని నుండి ఇప్పుడు వచ్చినటువంటి ఊరికి ఇద్దరే వచ్చాను, మీ వెనకాల బాగా మంది ఉన్నారని తెలుసు నాకు, 20 మంది కాదు 100 మంది ఉన్నట్టు తెలుసు. కానీ ఆ 100 మందిని కూడా మోటివేట్ చేసి హిందుత్వం పట్ల ఎక్కువ మనం శ్రద్ధ కలిగించేటువంటి ప్రయత్నం చేయాలా. అట్లాగనే ఇప్పుడు ఫిబ్రవరి 19వ తేదీ మనకు శివాజీ జయంతి వస్తున్నది, దాని లోపల ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ ఆర్గనైజేషన్ మనం తయారు కావాలా. మనకి ఎక్కడ హిందూ కాపద కలిగినా మనం అందరం ఒక యూనిట్గా, అర్ధరాత్రి ఫోన్ వచ్చినా మనం వెళ్ళేటట్టుగా మనం తయారు కావాల్సిన అవసరం మనకున్నది. కాబట్టి దాని కొరకు మీరు ఎంతమంది కృషి చేస్తారు, ఎలా పనిచేస్తారు అనేటువంటిది నేను ఒక్కొక్కరు నాకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను చెప్పాలి. ఇక్కడ రోజు నుండి మనం ఛత్రపతి శివాజీ హిందూ యువసేన జగిత్యాల జిల్లా లోపల మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది రాష్ట్రం అంతా కూడా ప్రారంభం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మనం తొలి రోజుగా ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది మనకు. ఫిబ్రవరి 19 నాడు జయంతి ఉత్సవాలను కూడా మనం ఎక్కువ చేసేసి దేశం మొత్తం మీదుగా ఈ ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఛత్రపతి శివాజీ యొక్క హిందూ యువసేన ప్రారంభించి, ఈ వేదిక నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు, దయచేసి ఏ అర్ధరాత్రి అయినా సరే మాకు మీరు వర్తమానం పంపినట్టయితే అంతర్జాలం అందుబాటులో ఉంది, సోషల్ మీడియా అని చెప్పేసి ఆంగ్ల భాషలో మనం అంటున్నాం, అంతర్జాలంలో అందుబాటులో. అందరికి జయశ్రీరామ్. నేను మండల గోశాఖ అధ్యక్షుడు మాట్లాడుతున్నా. ఇప్పుడు మనం హిందుత్వం గురించి మణిచి మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే హిందుత్వం మనం
ఉంచుకోవాలి, రక్షించుకోవాలి, మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అందరు అచ్చిళ్ళు. నా బాధ ఏంటంటే ఛత్రపతి శివాజీ హిందూ యువసేనకు మనందరం కలిసికట్టుగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. ఇది ప్రాంతీయులకు దానికి దేనికి కూడా సపోర్ట్ కాకుండా మనందరం దీని సమితిని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుచున్నాం. మనకు ఇంతమంది డయాస్మీ ఉన్న ఈ పెద్దలు మనకు సపోర్ట్ చేయాలని చేస్తున్నారు. వీళ్ళందరూ మనకు సపోర్ట్ ఇస్తున్నారంటే మనం ఇంకెంత ముందుకు వెళ్ళాలి చెప్పండి. మనందరము ఇంకా ఇద్దరిద్దరు ఊరికి ఇద్దరు వచ్చినప్పుడు మీరు ఇంకా ఇక మీ ఊర్లో శివాజీ గురించి ముందుకెళ్ళాలి. ఇప్పుడు సార్ చెప్పినట్టు జూ పార్కులు జంతువులు ఉన్నట్టు మనం కూడా ఒకప్పుడు హిందువులు ఉన్నాయని చెప్పుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్లో హెల్మెట్ ముస్లింలు పెట్టుకోరు, హిందువులు పెట్టుకోరు, కానీ ఎవరికి ఫైన్ వేస్తారు? హిందువులకు ఫైన్ వేస్తారు. మనకి ఎందుకు ఫైన్ వేస్తారు? ఎక్కువ మెజార్టీ ఉన్నా మనకు ఫైన్ వేస్తారు, వాళ్ళకి తక్కువ ఉన్నారు. మనము హిందూ ఇప్పుడు పూజలు ఉన్నా ఏమన్నా గణేష్ చతుర్థి అయినా ఏదైనా అని కూడా మన మైకులు పెడితే పర్మిషన్ తెచ్చుకోవాలి. వాళ్ళకి ప్రతి శుక్రవారము మధ్యాహ్నం మైక్ వేస్తారు. ఎవరు అడిగారే? ప్రతిరోజు మైక్ వేస్తారు. ఎవరు అడిగారు? మనం హిందువులం, ఎక్కువ మంది మనం భయపడతాం. ఎవరి స్వార్థం వాళ్ళది. నేను బాగున్నా, నాకు సరిపోతుంది. నా వెనుక మా నాన్న ఉన్నాడు, నాకు సరిపోతుంది. మా నాన్న సంపాదించాడు, నాకేం అవసరం? హిందుత్వం మీద మన హిందుత్వం గురించి ఇక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక సమితి పెడతాను, వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఇస్తే మేమందరం మీకు పోయేసి సపోర్ట్ ఇస్తున్నాం. ఒక కూళ్ళకి వెళ్ళి మేము మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. అది హిందుత్వం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడే మనం చెప్పుకుంటే మనకు గుట్టేటోళ్ళు ఏం చెప్పుకోవాలి? వాళ్ళ గుట్టోళ్ళు ఏం చెప్పుకోవాలి? హిందుత్వం అనేది పోతుంది తప్ప కానీ పెరుగుతలేదు. హిందుత్వం మనం పెంచాలి. నా బాధ్యత అది. మీరు కూడా నాకు సహకరించాలని కోరుతున్నాం. ఇంత పెద్దలు వీళ్ళు టైం ఇచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నారంటే మనం చాలా దీనికి సంతోషించాలి. ఇప్పుడు హిందుత్వం అనేది ఫిబ్రవరి 19 నాడు దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ర్యాలీతో మనం ముందుకు తీసుకెళ్ళి మనం దీన్ని ఛత్రపతి శివాజీ హిందూ యువసేనని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాము. అంత తక్కువ ఉన్న వాళ్ళు మా ఇష్టం ఉన్నట్టు చేసినానికి కూడా ఎవరు భయపడతలేదు. ఇంతకుముందు కూడా అనంతరంలో వాళ్ళు ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిన దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి వచ్చి అనంతరంలో స్టే చేసిల్లట. స్టే చేసి వాళ్ళు క్రైస్తవ మతాన్ని చెప్తుల్లట. నైట్కి నెక్స్ట్ పాస్టర్ వచ్చి మీరు ఇక్కడ పడుకుంటే 3 డేస్ పడుకుంటే మీకు నొప్పులు పోతాయి అన్నాక అక్కడ ఇప్పుడు ఒక్కళ్ళకి వెళ్ళి 5 ఇళ్ళు అయినాయి. మేము ఇప్పుడు వెళ్ళి దాన్ని మాట్లాడొచ్చినాం, ఇంకా దాన్ని మాట్లాడాలి. అలా ఇది ఒక్కటి కాకుండా ఎన్నో జరుగుతున్నాయి. మనం ముందు జరుగుతున్నాం, మనం రియాక్ట్ అవుతున్నాం. ఎందుకు? మనం ఒక్కళ్ళం ఉన్నామనా? నీ వెనుక మేమున్నాం. ఒక్క ఫోన్ చేయి మొత్తం. ఏ రాత్రైనా ఫోన్ చేయండి. మేము వచ్చి మీ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా మేము మాట్లాడతాం. నీ ముందు చాలా సమస్యలు కనపడతాయి. నాకేం ప్రాబ్లం? నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతా. అది ముఖ్యం కాదు. నువ్వు హిందువువి, నువ్వు నీతో ఇంకో 10 మంది హిందుత్వం గురించి చెప్పి మనం ముందుకు తీసుకెళ్ళాలి. శివాజీ కట్టుబాట్లు, శివాజీ చాలా చేసిండు. శివాజీ చిన్న ఏజ్ నుంచి పోరాటంకి వచ్చింది. మనకి ఇంత ఏజ్ వచ్చింది, మనకి వీళ్ళు మన సపోర్ట్ ఇస్తేనే మనం ముందుకెళ్తున్నాం. ఏ మనకు తెలియదా? మనం ఇంకా ముందుకు ఎప్పరాదా? మీరు చాలా మంది విగ్రహాలు పెడుతున్నామని మీరు సపోర్ట్ ఇచ్చి మీరు మాట్లాడుతున్నారు, కానీ మీరు ఇంకెక్కడికి వచ్చి మేము పెడతాము. మీకు ఎవరికైనా సపోర్ట్ కావాలంటే చెప్పండి. ఏం ప్రాబ్లం వచ్చినా మేము వచ్చి మాట్లాడతాము. నేను మేడిపల్లి మండల్, నేను గోశాఖ అధ్యక్షుని మాట్లాడుతాను. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ నైట్ అయినా ఫోన్ చేయాలి, నేను వస్తాను. ఎవరు రాకుండా, ఎందుకంటే మనం ఒక్కళ్ళము యూనిటీ అయితే ఇంకందరు యూనిట్ అవుతారు. ఈ ఛత్రపతి శివాజీ హిందూ యువసేనను పెట్టింది కూడా అందుకే. ఎందుకంటే హిందువులం మనం ఏ ప్రాబ్లం అయినా అని కూడా ఇక్కడ ఉన్న సార్లు వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు. వాళ్ళ గుర్తింపు ఉంది, కానీ అది మనకు తెలియదు. వాళ్ళు మనకు చెప్తున్నారు మేము పోరాడినామని. అదా మనం తెలుసుకోవాల్సింది. ఒకప్పుడు ఆంజనేయ స్వామి, ఒకప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మనం మొక్కుతున్నాం. ఇప్పుడు వీళ్ళకి కూడా మొక్కాలి సార్. ఎప్పుడు అయిపోయాను అక్కడ మొక్కడు. ఇప్పుడు ఉన్నారు కదా, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఇంకా మనం ముందుకెళ్ళాలిగా. హిందుత్వాన్ని మనకు ముందుకు తీసుకెళ్దామని మనకు సపోర్ట్ ఇస్తున్నారు. మనకు కూడా ముందుకు తీసుకెళ్దాం. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మాకు అడగండి, మేము చేస్తామని చెప్తున్నాం. ఎల్లవేళలా ఈ సమితిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా మేము అందరికీ చెప్తున్నాం. మనం ఏ పార్టీలకు కూడా అతీతం కాకుండా మన వంతు కృషి చేస్తూ ఛత్రపతి శివాజీ హిందూ యువసేనని ముందుకు తీసుకెళ్తూ మనం అన్నిటిలా ముందుకెళ్లాలని కోరుచున్నాం. ఇంతటితో నేను ముగిస్తున్నాను. జై శివాజీ. వారి తదంతరం ఇంతకుముందు మా మిత్రుడు చెప్పినటువంటి అన్ని అంశాలను జోడీకరించి అదే అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తూ ఒకటి ఈ వేదిక నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు, దయచేసి ఏ అర్ధరాత్రైనా సరే మాకు మీరు వర్తమానం పంపినట్టయితే అంతర్జాలం అందుబాటులో ఉంది, సోషల్ మీడియా అని చెప్పేసి ఆంగ్ల భాషలో మనం అంటున్నాం. అంతర్జాలంలో